హాయ్ హలో ఎవ్రీబడి, వెల్కమ్ టు అవర్ ఛానల్ మన స్టార్స్. ఈరోజు ఇంటర్వ్యూలో మన ముందున్న స్పెషల్ గెస్ట్ ఎవరు చెప్పాలంటే, దానికన్నా ముందు మనకి ఇండస్ట్రీలో మనకి చాలామంది బాబులు కనబడుతుంటారు, ఆఫ్ స్క్రీన్ కానీ ఆన్ స్క్రీన్ కానీ. బట్ ఈ బాబు మాత్రం మనకైతే మార్చ్ 8th ఆన్ స్క్రీన్ మీద కనబడుతున్నాడు. మరి ఇలాంటి బాబును కూడా సోమబాబు ఖరాబ్ చేశాడు. మరి ఏం జరగబోతుంది అసలు వీళ్ళ జర్నీలో, మీరందరూ కూడా తెలుసుకోవాలి అనుకుంటే, సో మార్చ్ 8th బాబు ది నెంబర్ 1 బుల్షిట్ గైస్ సినిమాని అయితే థియేటర్లో చూసి ఎంజాయ్ చేయండి. మరి ఈలోపు మన ముందు సో బాబు పాప ఇద్దరు ఉన్నారు, మరి వాళ్ళతో మాట్లాడి ఇంకా చాలా విషయాలు తెలుసుకుందాం. లెట్స్ గో. హలో, హాయ్ హాయ్, హౌ ఆర్ యు? అండ్ ఎంత ఎక్సైటెడ్గా ఉన్నారు మార్చ్ 8th గురించి? చాలా చాలా టెన్షన్ కూడా ఉంది. ఓకే, సో ఈ నెర్వస్నెస్ని, టెన్షన్ని, వీటన్నిటినీ కూడా ప్రీ ప్రొడక్షన్ కన్నా ముందు, పోస్ట్ ప్రొడక్షన్ తర్వాత చాలా ఎక్కువగా ఉంటాయి. సో యాజ్ యాక్టర్స్గా అవి ఎలా హ్యాండిల్ చేస్తూ ఉంటారు? ఇప్పుడు బేసికలీ మన చేతిలో ఎక్కువ ఉండదు మన వర్క్. మన యాజ్ యాక్టర్స్ మ్యాక్సిమం ఏం చేయగలం, మా వర్క్ మేము చేసి హోప్ ఫర్ ద బెస్ట్ ఇంకా అంతే. గ్రేట్. మీరు ఎలా హ్యాండిల్ చేస్తున్నారు అండి? ఇప్పుడు ఇండస్ట్రీలోకి అడుగు పెడుతున్నారు కాబట్టి సో ఇంకా టెన్షన్ ఎక్కువ ఉంటుంది మీకు చాలా. ఎస్, దాన్ని ఎలా హ్యాండిల్ చేసుకొని వస్తున్నారు అంటే, నాకు అంత హెవీ వర్క్ ఏం లేదు, మా టీం వాళ్ళే మొత్తం పాపం అందరం కష్టపడ్డాం. ఓకే, సో ప్రమోషన్స్లోనే కొంచెం కష్టంగా ఉంది. బట్ ఏం చేస్తాం అంటే, ఇంకా అలా అటు ఇటు నడిచి వాకింగ్ చేసి రన్నింగ్ చేసి జిమ్కి వెళ్ళి కొంచెం అలా స్ట్రెస్ రిలీవ్ చేసుకోవడమే. గ్రేట్. ఎనీవేస్, ట్రైలర్ చూస్తుంటే సచ్ ఇంట్రెస్టింగ్ స్టోరీ, ఒక పక్క ఎంటర్టైన్మెంట్, మరొక ఇమోషన్, అండ్ చాలా టాపిక్స్ కలెక్ట్ చేస్తూ దాన్ని ఏదో ఒక సినిమా రూపంలో. బట్ ఎంఎల్ఆర్ గారు మీ దగ్గర స్టోరీ తీసినప్పుడు హౌ యూఆర్ ఎక్సైటెడ్, అండ్ ఈ స్టోరీని ఏ విధంగా మీరు చూసారు మెయిన్గా? సో ఫస్ట్ వర్షన్ కొంచెం డిఫరెంట్ ఉండింది. ఓకే, మేము విన్నాం జరిగింది కథ అంతా. కథ యాజ్ అ కాన్సెప్టువల్ మాకు లైన్ చెప్పారు, బాగా నచ్చింది మాకు అది లైన్ అదంతా. బట్ పోను యాజ్ షూట్ ప్రోగ్రెస్ అవుతున్న కొద్దీ కొంచెం వేరే ఎక్స్ట్రా ఎడిషన్స్ అవన్నీ యాడ్ చేయడం జరిగింది. సో ఫైనల్లీ అవుట్పుట్ అట్లా వచ్చింది. బట్ యా, సో ఫార్ హ్యాపీ. సార్, మీరు ఎలా ఆన్బోర్డ్ అయ్యారు దీనికి, నెంబర్ 1 బుల్షిట్కి? నాకు సార్ ఫస్ట్ స్టోరీ చెప్పినప్పుడు ఆయన చెప్పేటప్పుడే కళ్ళలో వాటర్ వచ్చాయి, ఆయనకి అంత స్టోరీలో ఇన్వాల్వ్ అయి చెప్పాడనమాట. నాకు కూడా కొన్ని కొన్ని ఆయన చెప్పిన సీన్స్కి నేను కనెక్ట్ అయిపోయా, ఆడియన్స్ కూడా అలానే కనెక్ట్ అవుతారని నమ్ముతున్నానండి. సో ఇప్పుడు కూడా నేను ఒక ఇన్ఫ్లుయెన్సర్ మీట్ అయినప్పుడు ఈ క్వశ్చన్ అడగాలని చాలా రేరుగా నేను వెయిట్ చేస్తాను. ఇప్పుడు కూడా ఒక ఆడిషన్స్ పడినప్పుడు కింద కూడా టిక్టాక్ వీడియోస్ వద్దు, ఇన్స్టాగ్రామ్ రీల్స్ వద్దు అంటూ ఉంటారు. బట్ అలాంటి వాళ్ళు ఆ రీల్స్ బాగా చేస్తూ ఉంటారు ఎక్స్ప్రెషన్స్ కానీ, బట్ వెదర్ ఇట్ ఈస్ కెమెరా ముందుకు వచ్చినప్పుడు వాళ్ళు కొంచెం డిఫరెంట్గా చేస్తారని డైరెక్టర్స్ అందరూ ఫీల్ అవుతూ ఉంటారు. బట్ హౌ యూ ఓవర్కమ్ అండ్ అది అంతవరకు నిజం? ఫేస్ చేశాను. ఓకే, కొన్నిసార్లు అన్నారు అక్కడ అక్కడ వేరు ఇక్కడ వేరు, అది ఇక్కడ చెయ్యొద్దు అన్నారు. కొంచెం భయం వేసింది కానీ నేర్చుకుంటున్నాం. బట్ మెయిన్గా డిఫరెన్స్ ఏంటి చెప్పండి, అంటే ఇన్స్టాగ్రామ్ రీల్స్కి లేదా టిక్టాక్ వీడియోస్కి? అది ఏముందండి, ఫోన్ పెట్టుకొని ఇలా చేస్తాం సెల్ఫీలు, ఇక్కడ అలా కాదు కదా, క్యామ్లో మనం ఏం దాచలేము, అంత కనపడుతుంది అందులో మనం అంటే చాలా కష్టం. నేను 2 తిట్లు కూడా తిన్నాను కొంతమంది డైరెక్టర్స్తో, చెప్తే అర్థం కదా, ఫోన్లో చేసి అలవాటు అయిపోయిందా, కాదు సార్ సారీ నాకు తెలియదు. సో అలా చాలా కష్టం. గ్రేట్. ఈ సినిమాలో మిమ్మల్ని తాళ్ళతో కట్టేసింది ఎక్కువ టైం ఉండట్టు నాకు అనిపిస్తుంది, మీరేమంటారు? 60% అలానే ఉంటుంది సినిమా. కాన్సెప్టే అది కదా, మమ్మల్ని మేము ఎలా తప్పించుకొని బయటకు వస్తాము అని. అంటే ఇనీషియల్గా స్టార్టింగ్లో ఒక 1.5-2 టేక్ ఆఫ్ పీరియడ్ ఉంటుంది, అప్పుడు మామూలుగానే ఉంటుంది. తర్వాత కిడ్నాప్ అయ్యాక ఆల్మోస్ట్ ఒక 60% మేము ఆ స్టేజ్లోనే ఉంటాము, ఇట్లా చేతులు కట్టేసి ఇట్లానే ఉంటాం. ఓకే, ఒక 60% మూవీ అట్లనే ఉంటుంది కానీ అక్కడే కామెడీ అన్ని జనరేట్ అవుతూ ఉంటాయి. అయితే రేపు థియేటర్స్ లో ఆడియన్స్ కూడా అలా కట్టేస్తుంది లేని సీట్లు జస్ట్ ఎంజాయ్ జస్ట్. ఎనీవేస్, అంటే కూడా సినిమా ప్రతిదీ కూడా థాట్ ఒకటి వచ్చినప్పుడు ఎంత ఇంట్రెస్టింగ్ ఎంత క్రియేటివ్ గా ఉంటే ఆడియన్స్ కూడా అంత క్రియేట్. ద ఫస్ట్ టైటిల్ అది చాలాసార్లు క్రియేటివ్ గా. వాట్ ఇస్ ద డిస్కషన్ బిట్వీన్ డైరెక్టర్ కానీ యాక్టర్స్ కానీ మధ్యన, ఇలాంటి టైటిల్ తో మనం వెళ్తున్నాం, ఆడియన్స్ దీన్ని ఎలా రీచ్ చేసుకుంటారు? మాకు టైటిల్ ఫస్ట్ తెలియదు, ఈ ట్యాగ్ లైన్ తెలియదు అన్నమాట. బాబు అని చెప్పారా మన టైటిల్ ఫస్ట్? బాబు అన్నారు. టైటిల్ డిస్కషన్ అయితే నాకు తెలిసి స్టార్టింగ్ లో వచ్చిందో తెలియదు, కానీ యాజ్ ఎ లైన్ చెప్పినప్పుడే నేను బాగా ఎక్సైట్ అయ్యారు, భలే ఉంది, డిఫరెంట్ గా ఉంది, కొంచెం అంటే కొంచెం పారాసైట్ వేరే మూవీస్, సత్యమే శివము, అంటే ఇందులో ఎలా ఉంటుంది అంటే డిస్కషన్ కిడ్నాప్ అయిపోయాక ఇట్స్ అ డిబేట్ బిట్వీన్ రిచ్ అండ్ పూర్. ఇప్పుడు మేము బేసికలీ వి రిప్రజెంట్ ది రిచ్ పార్ట్ ఆఫ్ ద సొసైటీ, వాళ్ళు దే రిప్రజెంట్ ది పూర్ పార్ట్ ఆఫ్ ద సొసైటీ. సో వాళ్ళు మాకు వాళ్ళకి ఒక డిబేట్ డిస్కషన్ నడుస్తూ ఉంటుంది. సో అది నేను కొంచెం సత్యమే శివము దానికి కనెక్ట్ అయ్యాను, నాకు ఆ సినిమాలు ఇష్టం. సో మాధవన్ కమలాసన్ మధ్యన కొన్ని డిస్కషన్లు ఉంటాయి ఆ సినిమాలో,
సో అది అది నాకు బాగా నచ్చింది యాజ్ అ లైన్ చెప్పినప్పుడు. అండ్ టైటిల్ వచ్చేసినప్పటికి మాకు తెలియదు ముందర, ఆల్మోస్ట్ సినిమా ఎండింగ్ అయిపోయే టైంకి టైటిల్ ఫిక్స్ చేసినట్టున్నారు. బట్ దేర్ ఆర్ లాట్ ఆఫ్ డిస్కషన్స్, ఆ ట్యాగ్ లైన్ పెడదామా వద్దా, బుల్షిట్ కొంచెం ఏమన్నా తేడా కొడుతుందా అని చెప్పి డౌట్ వచ్చింది. కానీ చాలామంది దానికే కనెక్ట్ అయ్యారు. మొన్న మేము కొంతమంది ఇన్ఫ్లుయెన్సర్స్ కలిసిన బయట వన్ కలిసిన మీ టైటిల్ భలే ఉంది, చాలా క్యాచీగా ఉంది అనుకుంటున్నారు. సో టైటిల్ సాంగ్ కూడా బాగా క్యాచీగా వెళ్ళింది. సో ఐఎమ్ థ్యాంక్ఫుల్ మీ టైటిల్ వర్కౌట్ అయినందుకు. గ్రేట్. ఎనీవేస్ ఇప్పుడు మేమంటే మా చేతన బాబు సినిమా చూడడానికి థియేటర్కి వెళ్తాం, బట్ ఈ కార్తీక్ బాబు ఎందుకు వెళ్ళాడు థియేటర్కి వద్దన్నా? బేసికలీ మన అందరికీ ఒక గోల్ ఉంటుంది, ఏదైతే చేయొద్దంటామో అదే చేస్తాం కదా, ఇటు వచ్చలు పోయిరాదని ఉంటుంది, అదే చేస్తాం వెళ్ళి. అట్లానే మా నాన్న థియేటర్ రూమ్కి వెళ్ళొద్దరా అని, అక్కడ ఏముందో చూద్దాం చెప్పి నేను వెళ్తా, అక్కడే ఉంటుంది కథ. అండ్ వాట్ ఈస్ ద అంటే సినిమా ఆర్క్ కానీ లేకపోతే లేయర్ కానీ మీరేంటి, ఈవెంట్ డిఫైన్ చేస్తారు బాబు సినిమాని? సో ఇది మల్టిపుల్ లేయర్స్ ఉంటాయి. నేను చెప్పినట్టు మీ ట్రైలర్లో చూసిన విధంగా ప్లాట్ లైన్ ఏంటంటే, ఒక మీన్ వీఆర్ లైక్ దిస్ బాయ్ ఫ్రెండ్ అండ్ గర్ల్ ఫ్రెండ్ హూఆర్ ఆల్మోస్ట్ ఇంకా ఎంగేజ్మెంట్ అయ్యే జోన్లో ఉంటాము. సో ఒక వీకెండ్ గెట్ అవేకి మా విల్లాకి వెళ్తాం అనమాట. అక్కడికి వెళ్ళేటప్పటికి అక్కడ కొన్ని సర్కమ్స్టాన్సెస్లో అక్కడ పనిచేసే పనోళ్ళే మనం కిడ్నాప్ చేయడం జరుగుతుంది. అక్కడ నుంచి బయటికి వెళ్ళాం వచ్చామన్నది స్టోరీ. ఓకే. సో ఆ ప్రాసెస్లో వాళ్ళ బ్యాక్ స్టోరీస్ ఉంటాయి, మా బ్యాక్ స్టోరీ ఉంటుంది, ఇవన్నీ లేయర్ అంటే ఒక్కొక్క లేయర్ నడుస్తుంటుంది. అవి ఎలా రివీల్ అయితే ఒక్కొక్కటి, మధ్యలో కామెడీ ఉంటుంది, కొంచెం లవ్ రొమాంటిక్ ఎపిసోడ్స్ ఉంటాయి, వాళ్ళ లవ్ స్టోరీ ఉంటుంది, అండ్ ఇందాక నేను చెప్పినట్టు కొంచెం డ్రామా నడుస్తుంది, కొన్ని థ్రిల్లర్ మూమెంట్స్ ఉంటాయి, యాక్షన్ ఎపిసోడ్స్ ఉంటాయి. సో కొంచెం కొంచెం అలా అన్నీ కవర్ చేసాం అన్నమాట. కృష్ణ దగ్గర అండ్ అంటే మెయిన్గా ఇలాంటి సినిమాలో ఒక ఉమెన్ కూడా ఒక ఇంపార్టెంట్ క్యారెక్టర్ డ్రైవ్ చేసినప్పుడు వాట్ ది అంటే ఈ సినిమాలో మీ క్యారెక్టర్ ఏ విధంగా త్రూ డ్రైవ్ అవుతూ ఉంటుంది మెయిన్గా? నాదైతే ఒక మంచి లవర్, డాక్టర్, క్యూట్, డీసెంట్ అమ్మాయి లాగా. క్యూట్ అని మీరే డిసైడ్ అయ్యారు క్యూట్ అనిపించలేదు. తను ఏంటంటే ఒక కోర్ ఇస్తుంది, ఎమోషనల్ కోర్. నేను ఇలా స్పాయిల్డ్ ప్రాక్టీగా ఉంటానా, ఆ అమ్మాయి నన్ను కంట్రోల్ చేస్తూ ఉంటుంది. కార్తీక్ బిహేవ్ యువర్ సెల్ఫ్ అంటుంది. ఓకే. అంటే సినిమాలో బాబు అనేది ఎక్కువ వినబడదు మాకు, ఈ బాబు కార్తీక్ బాబు అని కాకుండా ఓన్లీ కార్తీక్ అని ఎక్కువ. ఇది మాత్రం కార్తీక్ అని పిలుస్తుంది, ఆ ఇంకో క్యారెక్టర్ బాబు అని పిలుస్తుంది. సచి మాకు కూడా సోంబాబు, కార్తీక్ బాబు సచ్ ఇంట్రెస్ట్ గారు ఒక రెండు రోల్స్ డిజైన్ చేసి రెండు వరల్డ్స్ మనకు చూపిస్తున్నారు. బట్ హౌది అంటే స్క్రీన్ ప్లే అనేది ఏ విధంగా ఉంటుంది? నాన్ లీనియర్ అయితే లీనియర్ గా వెళ్తూ ఉంటుంది, ఆయన జర్నీ మీ జర్నీ కలుపుతూ ఉంటుంది, ఏ విధంగా ఉంటుంది మెయిన్ గా? ఐ థింక్ ఒకటి రెండు ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్స్ ఉంటాయి, నాన్ లీనియర్ కాదు పూర్తిగా, జస్ట్ ఒకటి రెండు చిన్న ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్స్ ఉంటాయి అంతే. ఓకే. నాట్ లైక్ మనకి నాలన్ స్టైల్లో అటు ఇటు అట్లే ఉండదు, ఎక్కువ శాతం లీనియర్ ఉంటుంది, మధ్యలో ఒకటి రెండు. ఇది ఎంఎల్ఆర్ స్టైల్ అని వచ్చి అంతే కదా. గ్రేట్. కృష్ణ గారు మీ చాయిస్ ఎలా ఉంటుంది మెయిన్ గా సినిమాలు పికప్స్ లో వెళ్ళి? నేను స్టోరీ డైరెక్టర్ సార్ స్టోరీ చెప్పేటప్పుడు కనెక్ట్ అయితే చేసేస్తానండి. నాకు కథ నచ్చాలి ఫస్ట్. నేను చెప్పినట్టు ఆయన చెప్పినప్పుడు ఆయన కళ్ళల్లో వాటర్ వచ్చాయి. అంటే ఆయన చెప్పే విధానం కానీ నేను కనెక్ట్ అయ్యాను అని చెప్పా కదా, అలా నాకు అనిపిస్తే నేను చేసేస్తాను. అండ్ ఈ సినిమాలో చాలా క్యారెక్టర్స్ కూడా డిజైన్ ప్లే చేశారు వాళ్ళు మొత్తం. సో అది ఎంతవరకు ఇంపార్టెన్స్ ఉండబోతుంది సినిమాలో? ఎందుకంటే మాకు మెయిన్గా మీ త్రీ మెంబర్స్ మాకు ఎక్కువగా పోర్ట్రే అవుతున్నారు, బట్ వాట్ అబౌట్ ద అదర్ క్యారెక్టర్స్ ఇన్ ద మూవీ? కొన్ని కామెడీ రిలీఫ్ కోసం ఉంటాయి, లైక్ అశోక్ అని నా ఫ్రెండ్ రోల్ తను, తన నుంచి మంచి కామెడీ యాంగిల్ వస్తుంది. అండ్ కొంచెం నెగిటివ్ యాంగిల్ వచ్చేసి బద్రి అని ఒక అబ్బాయి ఉంటాడు, తను సోంబాబుకి బ్రదర్ క్యారెక్టర్ అనుకోవచ్చు. సో సెట్ లో బాగా ఎంజాయ్ చేసాం కదా తన మీద మనం. ఇంకా మా ఫాదర్ క్యారెక్టర్ ఉంటారు, ఆయన అయితే ఫుల్ ఆరగెంట్, అంటే హీస్ అ పాలిటీషియన్. సో ఆయన కొంచెం పాలిటీషియన్ బాగా, అంటే నా ఫాదర్ అంటే ఇంకెలా ఉంటుంది అట్లా. ఇంకెవరున్నారు? ఇంకా వాళ్ళ ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్స్ లో వాళ్ళ మామగారు, ఇప్పుడు డీజే టిల్లులో ఫాదర్ ఉంటారు కదా, మురళీధర్ గారు ఈ వైఫ్ క్యారెక్టర్ వాళ్ళకి ఫాదర్ అనమాట తను. సో అతని నుంచి కొంచెం కామెడీ ఉంటుంది. సో ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క పార్ట్ అనమాట. అలా భద్రం నా ఫ్రెండ్ మళ్ళీ భద్రం రోజు, తను కూడా ఏంటంటే వెయిట్ చేస్తుంటాడు నాతో ఎప్పుడు పార్టీ చేద్దాను, ఆ మనిషికి తెలియదు నేను కిడ్నాప్ అయిపోయినాను. నేనేమో రివీల్ చేయకూడదు. సో అట్లా ఉంటది. అంటే ఈ హీరో మెటీరియల్ అంటూ బయట చాలా ఉంటూ ఉంటాయి.
మీరు దాన్ని ఎలా ఓవర్కమ్ చేస్తుంటారు? ఒక యాక్టర్గా కెరీర్ ముందు తీసుకెళ్దాం, లేకపోతే ఒక లీడ్ హీరోగా వెళ్దామని మీకు ఉంటుంది మెయిన్గా? ఆనెస్ట్లీ స్పీకింగ్, యాజ్ అన్ అవుట్ సైడర్ ఫ్రమ్ ది ఇండస్ట్రీ, పెద్ద చాయిస్ ఉండదు నాకు. అంటే హీరో మెటీరియల్, హీరో క్యారెక్టర్స్ చేస్తాను, సపోర్టింగ్ రోల్స్ చేస్తాను, అట్లాంటిదే ఉండదు. ఇప్పుడు మనకు చెప్పిన కథలో మన మంచి డీసెంట్ సెటప్ ఉంటే బాగుంది అని అనుకుంటే చేసుకుని వెళ్ళిపోవడమే. ఆ ఎగ్జిక్యూషన్లో చాలా చేంజెస్ జరుగుతుంటాయి, మనకు ప్రామిస్ చేసిన చేయరు, ఇంకేవో జరుగుతూ ఉంటాయి, అవన్నీ మన కంట్రోల్ ఉండదు. సో మనకు వచ్చిన బెస్ట్ ఆప్షన్స్లో తీసుకుని ముందుకెళ్ళిపోవడమే. అంటే ఈ ఫేమ్ అనేది కొంచెం యూస్ చేసుకొని చాలామంది బయట అంటూ ఉంటారు, బిగ్ బాస్ ఫేమ్ యూస్ చేసుకొని సినిమా ఆఫర్స్ వస్తూ ఉంటాయని. అండ్ రీసెంట్గా సోహెల్ అన్నకు కూడా అదే జరిగింది. అండ్ ఈ ఫెల్ట్ ఎమోషనల్, చాలా ఎమోషనల్ అయ్యి. బట్ వాటిని మీరు ఎలా ఓవర్కమ్ చేస్తుంటారు? అండ్ హౌ, అంటే ఆడియన్స్ మీద ఎంతవరకు ట్రస్ట్ ఉంటుంది మీకు మెయిన్గా? మనం నిజంగా బాగా చేస్తే సినిమా, యాజ్ అ కంటెంట్ ప్రకారం బాగా చేయగలిగితే, సి యాజ్ అన్ యాక్టర్ నా పార్ట్ కొంతే ఉంటుంది. ఒక మూవీ ఇప్పుడు చాలామంది తెలియని విషయం ఏంటంటే, ఒక మూవీని మౌంట్ చేయడం చాలా కష్టం. ఇప్పుడు ఒక డైరెక్టర్ వెళ్ళి ప్రొడ్యూసర్ని తీసుకురా ఒప్పించి ఇన్ని డబ్బులు పెట్టడం అనేది చాలా కష్టమైన విషయం. అన్ని దానికంటే కష్టమైంది సినిమా రిలీజ్ చేయడం. ఒక డిస్ట్రిబ్యూషన్ ఛానల్, థియేటర్స్ తీసుకురావడం, అన్నిటికంటే కష్టం అది. సినిమా తీయడం ఎంత కష్టమో సినిమాని రిలీజ్ చేయడం అంత కష్టం. సో అంటే ఇలాంటి పర్మిటేషన్స్ ఇన్ని మన ఉన్నప్పుడు మన రోల్ ప్లే చాలా చిన్నది ఉంటుంది. యాజ్ అన్ యాక్టర్ నేను ఇలా చెప్పినట్టు మనం చేయగలిగి చేస్తాం, మిగతాది ఇంకా ఆడియన్స్కి వదిలేయడమే అది. అంటే మనం 100% వర్క్ మనం చేయగలిగి చేసేసి, ఓకే ఇది బాగుంది, మనకున్న లిమిటేషన్స్లో, మన బడ్జెట్లో, మనకున్న రిసోర్సెస్లో ఎంతవరకు అయితే చేయగలం అంత బెస్ట్ అవుట్పుట్ ఇచ్చి ఇంకా లీవ్ ఇట్ టు ది ఆడియన్స్. సో చాలా క్లారిటీగా ఉన్నారు మీరు, ఏం జరుగుతుంది ఏం జరగబోతుంది అని. అంటే నేను రిజల్ట్ నేను ఇంకా చూడను. నేను ఓకే నా వర్క్ నేను ఎంత చేయగలిగా అదొక్కటే చూసుకుంటా, ఇది వర్కౌట్ కాలేదా నేను తెలిసిన మా డైలాగ్ ఉంటుంది, ఇంకో సినిమా చేస్తాను అంతేగాని. అంటే ఒకదాన్ని పట్టుకుని అలాగా, అంటే ఖచ్చితంగా డిసప్పాయింట్మెంట్ ఉంటుంది ఏదన్నా ఒక ప్రాజెక్ట్ వర్కౌట్ కాకపోతే, బట్ అట్లా అని చెప్పేసి మన ఎఫర్ట్లో మాత్రం తక్కువ ఉండకూడదు. నేను ఎంత చేయగలను మ్యాక్సిమం అంత చేసేస్తా, ఇంకా రిజల్ట్ ఇంకా దైవాధీనం, ఆడియన్స్ వాళ్ళ చేతిలో. కృష్ణ గారు, మనం ఎప్పుడు కూడా రింగ్లో దిగినంత వరకు, గ్రౌండ్లో దిగినంత వరకు మనకి రియాలిటీ ఏంటో తెలియదు మనం ఆడినంత వరకు ఎనీవేస్. బట్ అలాగే మీరు కూడా ఇండస్ట్రీలోకి వచ్చిన తర్వాత హౌ స్ట్రగల్ అండ్ హౌ హార్డ్ టు మూవ్ ఫార్వర్డ్ ఇన్ దిస్ ఇండస్ట్రీ మెయిన్లో? చాలా కష్టం అండి. అంటే కొన్ని అన్నీ పట్టించుకోకూడదు, ఇది అంటారు కదా, అన్నీ తీసుకుంటే మనం ఏది చేయలేం. సో అలా ఏది పట్టించుకోకుండా నా దారిలో నేను వెళ్తూ ఉంటా, నాకు అందలేదు ఓకే బాయ్ నా పని అది అంతే. అలా ఇంకెవరైనా అంటే కొంతమంది కొన్ని పాలిటిక్స్ చేస్తూ ఉంటారు మూవీస్ లో కూడా అవుతుంటా, ఓకే సార్ పర్లేదు నేను ఇంతే నాకు నచ్చింది నేను చేస్తా, మీకు నచ్చలేదు వేరే మూవీ చేసుకుంటా. లేదు అసలు ఏ, మనం ఎంత ఎంజాయ్ చేస్తాం ఈ షూట్, అసలు ఎంత షూట్ లోనే కదా ప్రమోషన్స్ లో కూడా బాగా ఎంజాయ్ చేస్తున్నారు. అంటే నా ఫ్రెండ్ కదా మూవీ ముందు నుంచి, సెట్ లో మంచిగా అసలు బోర్ లేకుండా చాలా ఎంజాయ్ చేసాం. బెంగళూరు డేస్. ఓకే సో ఇవన్నీ ఎంజాయ్మెంట్ ఎనీవేస్, బట్ యాక్టర్ గా ఏ విధంగా కొలాబరేషన్ ఉండేది మీ ఇద్దరు మధ్యన, బిఫోర్ సీన్కి వెళ్ళిన ముందు? ఒకవేళ నేను ఏదన్నా సరిగ్గా చేయకపోయినా తను నాకు సపోర్ట్ చేసేవాడు, తను ఏదన్నా సరిగ్గా చేయకపోయినా నేను చెప్పేదాన్ని, అంటే ఆ బాండింగ్ ఉండేది ఇద్దరి మధ్యలో. అదే కొత్త వాళ్ళు అయితే చెప్పలేము, మళ్ళీ ఫీల్ అవుతాడేమో ఇది పెద్ద చెప్తుంది దీనికే రాదు అలా అనుకుంటారు ఎక్స్ట్రా చేస్తుందని. మా ఇద్దరికి అలాంటిది లేదు, అంటే అలా అయిపోయింది సెట్ అంత మంచి ఫ్రెండ్లీగా. అంటే కృష్ణ గారు మిమ్మల్ని కలవనంత వరకు చాలా సైలెంట్ అని అందరూ అంటున్నారు, కలిసిందే చాలా చాటర్ బాక్స్ అని మాకు అర్థం అవుతుంది, అది ఎంతవరకు నిజం? బాగుతూనే ఉంటానా? వైలెంట్ కూడా. అది అర్జున్ గారు చెప్తే మాట, మీరు చెప్పండి సార్ కృష్ణ గారితో ఎలా ఉంటుంది? మాకైతే చాలా డీసెంట్ గా సైలెంట్. కృష్ణ గారితో ఎలా ఉంటుంది అని చెప్పు, ఒకవైపే చూడు ఒకవైపు చూడకు. హౌ యు ఎంజాయ్ అంటే మెయిన్ గా కృష్ణ గారితో అండ్ ఫ్రెండ్ అయ్యి? లాట్ ఆఫ్ ఫన్. నాకు ఏదో ఒక చిన్న పిల్లగా అనిపిస్తుంది, మంచి మంచి కామెడీ జనరేట్ చేస్తూ ఉంటుంది. అండ్ ఫైనల్లీ, అంటే ప్రతి టెక్నీషియన్ లో కూడా ఒక స్పెషల్ క్వాలిటీ, సినిమాని టేకింగ్ చేసినప్పుడు కానీ తీసినప్పుడు కానీ, వాట్ ఈస్ ద స్పెషల్ క్వాలిటీ ఎంఎల్ఆర్ గారు, వెదర్ ఇట్ ఈస్ ఆయన డైరెక్షన్ చేసినప్పుడు కానీ మీకు షార్ట్ చెప్పినప్పుడు కానీ? సి యాజ్ అ కాన్సెప్ట్ అతను చాలా మంచి కాన్సెప్ట్ రాసుకున్నారు ఆయన. నేను ఇందా చెప్పినట్టుగా నాకు లైన్ కానీ
అందులో జరిగే డ్రామా కానీ డైలాగ్స్ కానీ కొంచెం చాలా బాగుంటాయి. మోర్ దాన్ హిస్ ఎఫర్ట్ ఐ థింక్ యాజ్ ఎ టీమ్ అందరూ కూడా చాలా కష్టపడ్డారు. లైక్ ఎస్పెషలీ ఐ వుడ్ సే ది డిఓపీ మణికన్నన్ గారు, ఆయన ఎఫర్ట్స్ అయితే చాలా హెల్ప్ అయ్యాయి. సో ఆయనకున్న లిమిటెడ్ బడ్జెట్లో హీ షాట్ ఆన్ ఆరీ అనుకుంటా, ఆరీ SX-T600. సో ఆయన పెట్టిన ఎఫర్ట్ వల్లే మాకు ఇంత మంచి అవుట్పుట్ వచ్చింది సాంగ్స్లో కానీ సినిమాలో కానీ. దెన్ కమ్స్ నెక్స్ట్ కమ్స్ మ్యూజిక్ డైరెక్టర్ పవన్, తన ఎఫర్ట్ కూడా తన ఫస్ట్ టైం మ్యూజిక్ డైరెక్టర్, బట్ ఆయన సాంగ్స్ చూస్తే ఏదో ఫస్ట్ టైం మ్యూజిక్ డైరెక్టర్లో ఉండదు అనమాట, చాలా ఎక్స్పీరియన్స్డ్గా చేసినట్టు ఉంటుంది. అండ్ కొరియోగ్రాఫర్ వచ్చేసి హరికిరణ్ గారు, ఆయన ట్రిప్రార్లో ఎత్తర జెండా చేశారు ఆయన, ఇందులో సింగిల్ కార్డ్ అన్ని సాంగ్స్కి ఆయనే. అండ్ మా డిఐ కూడా చాలా పెద్ద ఆయన, శారద స్టూడియోస్లో వర్క్ చేస్తారు, హీస్ వన్ ఆఫ్ ద బెస్ట్ ఇన్ ద ఇండస్ట్రీ. సో ఇలాంటి టీం అందరం ఉండడం వల్లే ఇంత మంచి అవుట్పుట్ వచ్చింది అని చెప్పగలుగుతా. అండ్ నాట్ టు ఫర్గెట్ అవర్ ప్రొడ్యూసర్ దిలీప్ గారు, ఆయన వచ్చాకే ఈ ప్రాజెక్ట్ వేరే నెక్స్ట్ లెవెల్కి వెళ్ళింది. సో దట్స్ వై తెలుగు తమిళ్ కన్నడ ట్రై చేయడానికి కూడా కారణం ఆయనే. బట్ నాట్ ఇన్ వై నాట్ ఇన్ హిందీ అంటే చాలా బ్రో, ఫస్ట్ చేద్దాం తెలుగు తమిళ్ కన్నడ చాలా, ప్యాన్ సౌత్ చేద్దాం తర్వాత ప్యాన్ ఇండియా. గ్రేట్, ఇదే కొత్త కాన్సెప్ట్ ఇది, ప్యాన్ సౌత్ ప్యాన్ సౌత్ ట్రై చేసి. విష్ణు గారు మీరు ఎగ్జైట్ ఉన్నారు ఎందుకంటే తెలుగు ఆడియన్స్ ఆల్రెడీ మీరు తెలుసు, బట్ అంటే వేరే ఇండస్ట్రీలోకి వెళ్ళి అక్కడ కూడా మీరు ఇంట్రడక్షన్ తర్వాత ఒక ఆఫర్స్ రావచ్చు, బట్ వాటిని ఎలా గ్రాప్ చేసుకుంటారు మెయిన్గా, వెదర్ ఇట్ ఈస్ గోయింగ్ టు తమిళ్ ఆర్ కన్నడ, అక్కడికి వెళ్ళినప్పుడు హౌ ఇట్ ఈస్? ఆల్రెడీ తమిళ్ కన్నడలో చేస్తున్నాం మూవీ చేస్తున్నానండి, ఆల్రెడీ ప్యాన్స్ అవుతుంది అది, ఇవి ప్యాన్స్ అవుతుంది ఇవే. కానీ నా డెబ్యూ మూవీ ఇలా కన్నడ తమిళ్ లో రిలీజ్ అవుతుంది, చాలా హ్యాపీగా ఉంది. సో మీ ఫ్యాన్స్ ఆఫ్ హీరోని తీసుకొచ్చి ఫ్యాన్స్ ఆఫ్ మూవీలో పెట్టారు మీరు అయితే? లేదు నా ఫస్ట్ సినిమా ఇదే, దీని తర్వాత ఇది ఎప్పటికీ మీరు గుర్తుపెట్టుకోవాలండి, ఓకేనా? ఇదే నా ఫస్ట్ సినిమా అని మీరు ఎప్పటికీ అర్జున్ గారు. కుషిత చాలా ప్లస్ ఈ సినిమాకి, ఎందుకంటే మాకు డిజిటల్ మీడియాలో అంత వైరల్ కంటెంట్ క్రియేట్ అవడానికి కారణం మెయిన్ కుషిత. అంటే ఆ నవ్వుకు అర్థం ఏంటి? కాదు కళ్ళు మూసుకుని కనపడుతుంది. ఇంకా అంటే ఈమె నుంచి ఇంకా 100% ఎంఎల్ఆర్ గారు యూస్ చేసుకోవడం నాకు అర్థం అవుతుంది, ఈమె సగం పర్ఫార్మెన్స్ ఎక్కడ చేస్తారు కరెక్ట్ కదా, సినిమాలో కూడా యూస్ చేసుకోలేదు ఆయన, ఎందుకంటే సగం పర్ఫార్మెన్స్ మనకు ఇలా ప్రతి ఇంటర్వ్యూలో చేయండి, సూపర్. ఏమైంది కృషి దగ్గర నాకు అర్థం కావట్లేదు అసలు, చాలా యాక్ట్ చేశారు ఏంటి. ఫైనల్లీ వాట్ డు యు సే అబౌట్ ద నెంబర్ 1 బుల్షిట్ గాయ్? డైరెక్టర్ సార్ కానీ హీరో కానీ అందరూ నాకు నా హార్ట్కి చాలా క్లోజ్ వీళ్ళు. షూట్ కూడా ఎంత హ్యాపీగా చేసామంటే, అంటే అంతే కష్టపడి అందరం చేసాం, అంత హార్డ్ వర్క్ చేసాం. నేను ఈ సినిమా కష్టపడినంత అంటే నాదేం లేదులే, నేను క్యూట్గా నవ్వుతూ ఆడుతూ పాడుతూ చేశా. తిను ఇంకా మా డైరెక్టర్ సార్ చాలా కష్టపడ్డారు, అంత కష్టపడినందుకు ఈ సినిమా సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాను. మీరు చెప్పండి ఇప్పుడు ఫస్ట్ కుషిత గురించి బాగా చెప్పిన తర్వాత, ఆమె థ్యాంక్ యూ చెప్పిన తర్వాత అప్పుడు సినిమా గురించి చెప్పండి. నేను ఇందాక చెప్పినట్టు కుషి ఇందాక చెప్పింది కాదు, మళ్ళీ కొత్తగా చెప్పండి, కుషిత గారు మళ్ళీ థ్యాంక్ యూ చెప్తారు మీకు. కుషితో వర్క్ చేయడం చాలా మంచి, ఖుషిగా ఉంది, చాలా ఖుషిగా ఉంది, ఖుషిగా ఉంది. సో నేను చెప్పినట్టు ఖుషి సినిమా చేయడం చాలా పెద్ద ప్లస్ ఈ మూవీకి, మాకు డిజిటల్ మీడియాలో. సార్ మీరు ఖుషి సినిమాలో ఉన్నారా? నేనా అంటే యాజ్ అ ఫ్యాన్ ఉన్నా, సైడ్ లో కార్నర్ లో ఉంటా అన్నమాట. సో ఇట్ వాస్ రియలీ ప్లెజెంట్ వర్కింగ్ విత్ ఖుషి. ఖుషితో చేయడం వల్ల ఇంత కంఫర్టబుల్ గా చేయడం జరిగింది, సాంగ్ కానీ ఏదైనా కానీ. యాజ్ ఎ టీమ్ అందరం చాలా బాగా కష్టపడ్డాం, ఇంక్లూడింగ్ ఖుషి. మేము ఆల్మోస్ట్ ఒక 20-25 డేస్ కంటిన్యూస్ స్ట్రెచ్ షూట్ చేసాం బెంగళూరులో సింగిల్ లొకేషన్లో. సో అది మామూలు విషయం కాదు, ఎందుకంటే హార్డ్లీ ఒక్కొక్క ఆ 20 డేస్ స్ట్రెచ్లో ప్రాబ్లీ ఒక డే మనకి బ్రేక్ ఉండేదేమో అంతే. కొన్ని కొన్ని రోజులు నైట్ షూట్ చేసాం, 1 o'clock 2 o'clock రెయిన్ ఎఫెక్ట్ సీన్స్ చేసాము. ఈ అమ్మాయికి సైనస్ అయినా కూడా చాలా కష్టపడి చేసేది. సో అంటే ఇప్పుడు మన తెలుగు ఆడియన్స్ బాగా కాన్సెప్ట్ ఓరియంటెడ్ మూవీస్ని ఎంకరేజ్ చేస్తున్నారు, మన హనుమాన్ కానీ, అంబాజీపేట కానీ, లాస్ట్ ఇయర్ వచ్చిన సినిమాలు కానీ. సో అట్లానే ఇది కూడా మాది రొటీన్ కమర్షియల్ మూవీ కాదు, ఇట్స్ అ కాన్సెప్ట్ ఓరియంటెడ్ ఎమోషనల్ థ్రిల్లర్ ట్రైలర్లో చూసిన విధంగా. సో ఐ హోప్ అండ్ రిక్వెస్ట్ కైండ్లీ ఫర్ ఆల్ ద ఆడియన్స్ టు ప్లీజ్ ఎంకరేజ్ అండ్ సపోర్ట్ అస్. గ్రేట్,
అండ్ కుష్ దగ్గర ఎక్కడికి వెళ్ళినా వై యు ఆర్ నాట్ ఇన్ ద గుంటూరు కాలం అనేది బాగా వైరల్ అవుతుంది. అవును, బట్ అదంతా వేరే విషయం. అదే చాలా సార్లు ఎడిట్ లో చాలా సీన్స్ పోతూ ఉంటాయి, అది వేరే విషయం. బట్ యాజ్ ఎ యాక్ట్రెస్ గా వెదర్ ఇట్ ఈస్ అది పాజిటివ్ సైడ్, అది ఎంత మిమ్మల్ని డిసప్పాయింట్ చేసింది, ఎంత మిమ్మల్ని వెదర్ ఇట్ ఈస్ దాన్ని ఎలా ఫీల్ అయ్యారు? అంటే నేను బేసిక్ గా దేనంత ఎక్కువ పాజిటివ్ గానే తీసుకుంటాను, నేను హట్ అయినా కూడా ఒకరోజు అంతే ఫీల్ అవ్వను ఎక్కువ. మూవీస్ లో అవుతుంటాయి, పెద్ద పెద్ద వాళ్ళని తీసేస్తారు, సో నేను అలా ఏం అనుకోలేదు. కానీ హ్యాపీ, ఆ వర్క్ చేసిన కొన్ని డేస్ అయినా త్రివిక్రమ్ సార్తో మాట్లాడడం కానీ, మహేష్ సార్కి హాయ్ చెప్పడం కానీ చాలా హ్యాపీగా అనిపించింది. ఇంటరాక్షన్ హెల్ప్స్ బ్రో. Yes, definitely. పెద్ద సెట్స్ కి వెళ్ళినప్పుడు, పెద్ద సినిమాలకు వెళ్ళినప్పుడు ఆ ఇంటరాక్షన్ గానీ ఎక్స్‌పీరియన్స్ చాలా బాగా పనిచేస్తుంది. నెక్స్ట్ డైరెక్టర్తో పెద్ద హీరోతో కలిసినప్పుడు వాళ్ళకి కొంచెం నడుస్తుంది కదా. నేను ఎప్పుడూ అంత దగ్గర నుంచి చూడలేదు మహేష్ బాబు సార్ని, అలా చూసేసరికి మాటలు రాలేదు. ఆయన మీ కలరే ఉన్నారండి, నాకంటే డబుల్ ఉన్నారు ఆయన. ఇవి చూసే పింక్ గా చాలా పింకిష్ ఉంటాయండి, అసలు చాలా బాగున్నారు. గ్రేట్. ఇఫ్ ఇన్ కేస్ మీకు అవకాశం వస్తే మహేష్ బాబు గారిని ఒక క్వశ్చన్ అడగాలి, వాట్ ఇస్ దట్ క్వశ్చన్? సార్ ఎలా మెయింటైన్ చేస్తున్నారు సార్, అంత పింక్ గా ఎలా ఉన్నాయి సార్? ఖుషీ దగ్గర కూడా అది చీక్స్ ఆపిల్స్ ఆ? ఏ బాగుంది, వైరల్ ఆపిల్స్ ఆ? ఆయన సినిమాలో డైలాగ్ ఉంది కదా, మెయింటైన్ చేయలేక ఏదో ఉంటుంది. ఏ తర్వాత తెలియరు కదా, చెప్పు 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 చెప్పు, పర్లేదు డోలు తీరిపోతుంది. మీరు చెప్తే ఓకే, మేము చెప్తే సెన్సర్ అయిపోతుంది. మెయింటైన్ చేయలేక డోలు తీరిపోతుంది. మీరు ఒక క్వశ్చన్ అడగాలంటే మహేష్ బాబు గారిని ఏంటి? ఐ వాంట్ టు నో హిస్ థాట్ ప్రాసెస్ ఆన్ ఒక సీన్ చేసే ముందర. కొన్ని సీన్స్ అయినా ఇప్పుడు మొన్న రీసెంట్లీ యాక్చువల్లీ నాకు గుంటూరు గారిని నచ్చింది. అందులో ఇంట్రోల్ సీన్ నాకు చాలా ఇష్టం, అందులో డైలాగ్ ఉంటుంది బయటకంతా ఫేర్ అండ్ లవ్లీ, లోపల మాత్రం అన్ఫేర్ అండ్ లవ్లీ. ఆ సీన్లో నాకు ఆయన యాక్షన్ చాలా బాగా నచ్చింది. అంటే అంత సటిల్గా చేస్తూనే ఎమోషన్, అరే అరే అవును కదా అని ఒక వెంటనే నువ్వు కనెక్ట్ అయిపోతావు క్యారెక్టర్కి. సో ఆ సీన్ చేసే ముందర ఆయన థాట్ ప్రాసెస్ ఎలా ఉంటుంది, ఎలాగ ఎమోట్ చేస్తారు, అవి తెలుసుకోవాలని నాకు. గ్రేట్, అండ్ విష్ ఆల్ ద సక్సెస్. ఈగర్లీ వెయిటింగ్ ఫర్ మార్చ్ 8 ఫర్ ద బాబు నెంబర్ వన్ బుల్షిట్ గై. థ్యాంక్ యూ మేడం, చెప్పనివ్వండి మేడం. నువ్వు నవ్వుతుంటే కాన్స్టెంట్ గా నవ్వకండి మేడం, ఇంటర్వ్యూ కంప్లీట్ చేయలేవద్దా? ఇరే శిష్యు అన్న, ఇంకా సినిమాలు చేసే ఉద్దేశం ఉందా? అంటే వెదర్ ఇట్ ఈస్ హీరోస్ అనే ట్యాగ్ లైన్ అనేది ఇండస్ట్రీలో ఎలా ఉంటుంది నీకు కూడా తెలుసు కదా, వెదర్ ఇట్ ఈస్ అదేమన్నా అని దాని గురించి అడుగుతాను. లేదంటే నాకు రోల్ నచ్చితే ఎలాంటి సినిమా చేసేస్తా, ఎలాంటి క్యారెక్టర్ అయినా కానీ ఆల్ దట్ మ్యాటర్స్ టు మీ, నాకు ఆ రోల్ సబ్స్టాన్షియల్గా అనిపించాలి. సో నాకు అది మంచి కిక్ ఇస్తుంది వినంగానే అనిపిస్తే నేను చేసేస్తా. అంటే ఆబ్వియస్లీ మన ఎఫర్ట్ ఏంటంటే లీడ్గా ఎదగాలనే కోరుకుంటాం, ఒక నానీగారి స్థాయికి వెళ్ళాలని ఉంది నాకు కూడా. సో హోప్ఫుల్లీ అంటే నెక్స్ట్ కొన్ని లైనప్ ప్లాన్ చేస్తున్నాం, వర్కౌట్ అయితే బాగుంటుంది. కృష్ణ దగ్గర వై అర్జునానికి ఎక్కువ లేడీ ఫ్యాన్స్ ఉన్నారు మీకు ఎప్పుడైనా తెలుసా? అంటే అర్జున్ హెయిర్ స్టైల్ బాగుంటుంది. థ్యాంక్ యూ, చెప్పండి అక్కడ నుంచి స్టార్ట్ చేయండి. హెయిర్ స్టైల్ తర్వాత ఐబ్రోస్ బాగుంటాయి, ఐస్ బాగుంటాయి. ఏ లేదు, తన నీకు చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారా లేదా? హెయిర్ స్టైల్ డెఫినెట్లీ హెయిర్ స్టైల్. యా, ఐ థింక్ జస్ట్ పీపుల్ కనెక్ట్ టు మీ. ఇప్పుడు యాక్టర్స్కి ఎందుకు కనెక్ట్ అవుతారు, వాళ్ళ ఆన్లైన్ ఆఫ్లైన్ పర్సనాలిటీ చూసి కనెక్ట్ అవుతారు నాకు తెలిసి, అంతే కదా. నేనైతే హెయిర్ స్మైల్ అనుకుంటున్నా. థ్యాంక్ యూ. ఇప్పుడు కుషిత గారికి దీనివల్ల అంటారు ఎక్కువ జస్ట్ ఇన్స్టాగ్రామ్ లో వెళ్ళి హ్యాష్ ట్యాగ్ కుషిత అని కొట్టు, నెక్స్ట్ ఏం వస్తాయో అవన్నీ. వెరీ ఈగర్లీ వెయిటింగ్ ఫర్ మార్చ్ 8. ఇంకా మంచి మంచి ప్రాజెక్ట్స్ చేయండి అండ్ ఇలాగే కలుసుకుందాం ప్రతి మూవీ ప్రమోషన్స్. థ్యాంక్ యూ. సో గైస్ మీరందరూ కూడా తప్పకుండా మార్చ్ 8న థియేటర్స్ లోనే బాబు ది నెంబర్ వన్ బుల్షిట్ గైస్ సినిమా అయితే చూసి ఎంజాయ్ చేయండి. సో మరొక ఇంటర్వ్యూతో మళ్ళీ మనందరం కలుసుకుందాం. థ్యాంక్ యూ.